మనం స్థానిక ఉత్పత్తులపైన స్థానిక ఉత్పత్తుల కోసం వినిపిద్దాం స్వరం అనేటువంటి ఒక కొత్త నినాదంతో ఒక విధానంతో భారతీయ జనతా పార్టీ మరి ప్రజల్లోకి ముందుకు వెళ్ళాలని ఆలోచించింది దీని వల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి మరి సంస్థలకు కానివ్వండి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి మరి చేయూతనిచ్చిన వాళ్ళం అవుతాము భారతదేశం ఈ వోకల్ ఫర్ లోకల్ దిశగా వెళ్తున్న ఈ తరుణంలో స్థానిక ఉత్పత్తులపై మనం ఏ రకంగా స్వరం వినిపిద్దామన్న దానికి భారతీయ జనతా పార్టీ ఒక కార్యాచరణతో ముందుకు వస్తోంది అందులో భాగంగా మనం ఏ పని చేసినా ఏ శుభకార్యం చేపట్టినా ముందుగా మనం విఘ్నేశ్వరుని పూజించి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం ఇది హిందూ సంప్రదాయం భారతదేశం అంతా కూడా ఉన్నటువంటి ఒక సంప్రదాయం గణేశుని పూజించి కార్యక్రమం చేయటం దానిలో భాగంగానే రానున్న వినాయక చవితి గణేష్ చతుర్థి సెప్టెంబర్ 22న మరి ఆ రోజున మనం చేసేటువంటి ఈ మనం ఈ గణేష్ చతుర్థిని వినాయక చవితిని జరుపుకున్న సందర్భంలో మరి స్థానిక ఉత్పత్తులకి ప్రాధాన్యత ఇచ్చి మనం కొనే ప్రతి వస్తువును కూడా మనం స్థానిక వస్తువా కాదా అని గమనించి మనందరం ఒక కాన్షియస్గా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి మేమందరికీ పిలుపునిస్తున్నాము ఎందుకంటే ఎక్కువగా స్థానిక ఉత్పత్తులనే వాడతామని మనందరం అనుకుంటాం కానీ ఈ దేశంలో మనం చూసాం గత కొద్ది సంవత్సరాల్లో ఏ రకంగా మరి విదేశాల్లో తయారైనటువంటి గణేశుడి బొమ్మల దగ్గర నుంచి దీపావళిలో మనం వెలిగించే ప్రమిదల దగ్గర నుంచి మనం దేవుడికి వేసే పూలమాలలు ఒక ఏవైతే ఆర్టిఫిషియల్ పూలమాలలు ఉంటాయో వాటి నుంచి దేవుడికి పెట్టే చిన్న కిరీటం గొడుగు దగ్గర నుంచి ఇవన్నీ కూడా మరి మన దేశంలో అన్ని స్థానికంగా మన జిల్లాలో కూడా తయారయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా మనందరం ఈ కొంత ఈ విదేశీ వస్తువుల్ని కొనేటువంటి విషయానికి అలవాటు పడ్డాం సో కాబట్టి కాన్షియస్గా తెలుగు ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ ఒక విన్నపం చేస్తోంది ఈ వినాయక చవితినే మనం ఒక ప్రారంభంగా తీసుకుని మనం కొనే ప్రతి వస్తువు దేవుడి ప్రతిమ కానివ్వండి అది దాన్ని ప్రతి విషయంలోనూ దేవుడి అలంకారం కోసం కొనేటువంటి వస్తువులు కానివ్వండి మరి దేవుడికి కొనే పూజా సామాగ్రిలో కానివ్వండి ఎక్కడా కూడా విదేశీ వస్తువులు లేకుండా స్థానిక ఉత్పత్తుల్ని స్థానిక వస్తువుల్ని వీలైనంతగా వాడాలి అని చెప్పి అది ఒక ఆ దేవుణ్ణి స్మరించుకొని ఆ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టాలి అని చెప్పి మేమందరికీ రాష్ట్ర ప్రజలందరికీ పిలుపునిస్తున్నాము ఈ దిశగా భారతీయ జనతా పార్టీ ఒక ఫేస్బుక్ క్యాంపెయిన్ కూడా నడపబోతోంది ఈరోజు నుంచి ఇది రాజకీయాలకు అతీతంగా ఎందుకంటే జాతీయ విధానం కనుక ఇది స్వావలంబనతో మనందరికీ దేశ ప్రజలందరికీ మంచి జరుగుతుంది కనుక ఇది పార్టీలకు అతీతంగా అందరూ దీన్ని స్వాగతించాలని దీనిలో పార్టిసిపేట్ చేయాలని ప్రార్థిస్తున్నాం అలాగే వినాయకుడి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వీలైనంత వరకు మనం మట్టి విగ్రహాలను కానివ్వండి ఈకో ఫ్రెండ్లీ లేకపోతే న్యాచురల్ కలర్స్తో న్యాచురల్ మెటీరియల్స్తో చేసిన వాటిని కానివ్వండి వాడి మనం మరి ఎన్విరాన్మెంట్కి హజార్డస్గా ఉండేటువంటి విధానాల్ని విడనాడాలని అలా అయితే వీలైతే ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబం కూడా ఆ రోజు విఘ్నేశ్వరుని తలుచుకొని ఒక మొక్క నాటే కార్యక్రమం కూడా చేపట్టాలని ఇవన్నీ కూడా మనం చేసేటువంటి మనం పూజా పద్ధతుల ద్వారానే మన సమాజాన్ని కొంత మెరుగుపరిచే అవకాశం ఉంటుందని మనం చేసే స్థానిక ఉత్పత్తులపై మనం పెంచే స్వరం ఏదైతే ఉన్నదో వాటి వాడకం ఏదైతే ఉన్నదో దీనితో ఖచ్చితంగా మన ఆర్థిక వ్యవస్థకి మెరుగుపడటమే కాకుండా మరి లక్షలాది మంది ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని మనందరికీ తెలిసింది కనుక తప్పనిసరిగా దీన్ని అందరూ సహకరించాలని మేము అభ్యర్థిస్తున్నాము దీనికి సంబంధించి మీడియా ముందుకు నేను ఈరోజు రావటం జరిగింది మేమందరం మరి ఈ క్యాంపెయిన్ని సమర్థిస్తూ వీడియో స్టేట్మెంట్స్ ఇస్తాము దీన్ని బీజేపీ జనసేన ఇద్దరు ఈ విషయాన్ని మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారితో కూడా చర్చించడం జరిగింది వారు వారి కార్యకర్తలు కూడా బీజేపీ కార్యకర్తలు అందరూ పూర్తి నిష్టతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తారు వినాయక చవితితో ప్రారంభించినటువంటి ఈ మన యొక్క మంచి అలవాటుని మనం ఒక జీవన విధానంగా చేసుకొని ముందుకు సాగాలి అన్నది మా యొక్క ఉద్దేశం దీనిలో
అందరూ సహకరించాలని పార్టీలకు అతీతంగా ఈ పిలుపునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు అలాగే ఇతర పార్టీ నాయకులు సిపిఐ వారు కావచ్చు సిపిఎం కావచ్చు పేర్లు రాముడు కృష్ణుడు పేర్లతోనే ఉంటారు సీతారాం యచూరిలు ఉంటారు సో కాబట్టి వారు కూడా మరి హిందూ మత హిందూ పండగల్ని జరుపుకుంటారు కనుక హిందూ పండగలే కాదు ఇతర మతాల పండగలు వచ్చినా సరే మనం విధానం దీన్ని అవలంబించాలని చెప్పి అందరినీ అలాగే అందరూ ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా ఎంపీలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి అందరూ ఈ విధానాన్ని ఈ కొత్త ఈ వినాయక చవితి సందర్భంగా మనం చేసేటువంటి కొత్త ఉద్యమానికి అందరూ చేయూతనివ్వాల్సిందిగా మేమందరినీ రాష్ట్ర ప్రజలందరినీ ప్రజాప్రతినిధులందరినీ కోరటం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చాక 2016లో ఇది చాలా కొద్ది మందికే తెలుసు ఇది చాలా పెద్ద స్థాయిలో జరిగిన ప్రయత్నం అయినప్పటికీ జెమ్ అనేటువంటి ఒక పోర్టల్ని పెట్టడం జరిగింది. జెమ్ అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. ఇందులో చాలా దాదాపుగా 40,000 కోట్ల రూపాయల వస్తువుల కొనుగోలు చేయటం జరుగుతుంది. ప్రభుత్వమే కేవలం మీరు వెబ్సైట్ ద్వారానే మీ యొక్క ఏ ప్రోడక్ట్ని మీరు అమ్ముతున్నారు మీ తయారీ ఏమిటి దాని వివరాలు ఏమిటి అన్నీ మీరు ఆన్లైన్లో ఎక్కడ ఉన్నా సరే ఏ మారుమూల గ్రామంలో ఉన్నా సరే ఏ జిల్లాలో ఉన్నా సరే దేశంలో మీరు ఆన్లైన్లో దీన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు దీన్ని అమలు చేయవచ్చు. ఇది ఒక అద్భుత అవకాశం. ఇది కానీ నాకు తెలిసి మన రాష్ట్రంలోనే చాలా మన రాష్ట్రం ఎంఎస్ఎంఈ రంగానికి నిజం చెప్పాలంటే మన రాష్ట్రంలో పెద్ద లార్జ్ ఇండస్ట్రీస్ కంటే కూడా ఎంఎస్ఎంఈస్కే ప్రాధాన్యత ఉన్నది. మరి ఎంఎస్ఎంఈ మన రాష్ట్రంలో చాలా కొద్ది మందే దీనిలో రిజిస్టర్ అయి ఉన్నారనేది నాకున్న సమాచారం. దీనిలో దాదాపుగా 3.5 లక్షల మంది వెండర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు ఆల్రెడీ. 40,000 కోట్ల రూపాయల కొనుగోలు చేస్తున్నారు. దీన్ని ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లకి పెంచాలి అన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. జీఈఎం జెమ్ అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది కేంద్ర ప్రభుత్వానికి కావలసిన వస్తువులన్నీ కూడా అలాగే కేంద్ర పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కావలసిన వస్తువులన్నింటినీ కూడా కేవలం ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్ ద్వారానే టెండర్ పద్ధతిలో కొనడం జరుగుతోంది. అంతా సెంట్రలైజ్డ్ పర్చేజ్. అందులో కూడా ఎంఎస్ఎంఈ రంగానికి 25% దానిలో మరి ఒక రకంగా చెప్పాలంటే మ్యాండేటరీ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఉన్నది. ఖచ్చితంగా 25% ఎంఎస్ఎంఈ రంగం నుంచే కొనాలి, ఎక్కువ కూడా కొనొచ్చు. దానిలో మరొకటి 3% కేవలం మహిళలు నడిపేటువంటి సంస్థల ద్వారానే కొనుగోలు చేయాలి. అంటే కొన్ని 1,000 కోట్ల రూపాయల పర్చేజెస్ మనం విమెన్ హెడెడ్ ఎంఎస్ఎంఈ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి చేసే అవకాశం ఉన్నది. సో కాబట్టి దీన్ని మనం మరి రాష్ట్ర ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకుంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ రంగ సంస్థలన్నీ దీనిలో పార్టిసిపేట్ చేయాలని, తద్వారా వారికి మంచి మార్కెట్ అవకాశం రావాలని, అలాగే స్థానిక ఉత్పత్తుల తయారీపై మనందరం ఎప్పుడైతే దాని పట్ల దృష్టి పెడతామో ఆటోమేటిక్గా మన ఎంఎస్ఎంఈ రంగానికి రాష్ట్రంలో ఒక గొప్ప చేయూత లభిస్తుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టబోతోంది. అందులో అవకాశం ప్రతి జిల్లాకి ఒక కోఆర్డినేటర్ను నియమించి ప్రతి జిల్లాలో ఏ ఎంఎస్ఎంఈ రంగ సంస్థలు ఉన్నాయో గుర్తించి వారి ఉత్పత్తులపై రాష్ట్ర ప్రజలకి అవగాహన కల్పించడం, అలాగే వారిని గ్లోబల్ అదే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్తో వారిని అనుసంధానం చేసే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. దీనివలన మరి అనేక మంది ఎంఎస్ఎంఈ రంగంలో ఉండే వారికి లబ్ధి లభిస్తుంది, వారికి లాభం చేకూరుతుంది అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. సో కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ వినాయక చవితినే మరి దీనికి ఆరంభంగా తీసుకొని ఈ మంచి కార్యానికి ఆలస్యం చేయటం అనవసరం. కనుక 22 సెప్టెంబర్ గణేష్ పూజతో వినాయకుడి పూజతో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని, అలాగే అందరూ ఈ ఫేస్బుక్ క్యాంపెయిన్, ఈ రోజుల్లో ఫేస్బుక్ అన్నది ఒక అందరిలోనూ బాగా మరి పర్టికులర్లీ యూత్లో దీని పెనిట్రేషన్ బాగా ఉంది, కనుక తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఫేస్బుక్ క్యాంపెయిన్ ఏదైతే ఉన్నదో దాన్ని సమర్థించాలని. ఇది బీజేపీ ఆంధ్రప్రదేశ్ పైన ఈ తీర్మానం లాంటిది, మనందరం దీన్ని కట్టుబడి ఉన్నాము దీన్ని సమర్థిస్తున్నాము అన్నటువంటి ఒక తీర్మానం ఏదైతే ఉందో దాన్ని పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ సమర్థించాలి అని
రాష్ట్ర ప్రజల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాం. దానికి ప్రధానంగా ఈరోజు మీ ముందుకు రావటానికి కారణం ఇదే. ఇది రాజకీయ అంశం కాదు, తప్పనిసరిగా అందరి సమర్థన మాకు అవసరం. అలాగే రాష్ట్రంలో ఫ్లడ్స్ మనం చూసాము, చాలా విస్తృతంగా ఈ వరదల కారణంగా అనేక జిల్లాల్లో పంట నష్టము, అనేక జిల్లాల్లో మరి వేలాది మంది నిర్వాసితులు కావటం, ఇవన్నీ చాలా బాధాకరమైన విషయం. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ వరదలు ఉన్నాయి, ప్రధానంగా మన రాష్ట్రంలో కూడా అనేక జిల్లాలు ఇబ్బందిన పడ్డాయి. సో ఈరోజు పోలవరం ప్రాంతాన్ని మా రాష్ట్ర అధ్యక్షుడు సోమ్ వీర్రాజు గారు ఆ ప్రాంతానికి వెళ్ళి మరి స్వయంగా పర్యటించి వాస్తవాలు వివరాలు తెలుసుకొని రావడానికి వెళ్ళి రావటం జరిగింది. అలాగే ఎమ్మెల్సి మాధవ్ గారు కూడా మరి అమలాపురం ప్రాంతంలో ఉన్నటువంటి లంక గ్రామాల్లో వెళ్ళి ఏ రకమైనటువంటి వరద వల్ల కలిగినటువంటి మునుపు ఏదైతే ఉందో, దానివల్ల కలిగిన నష్టం ఇవన్నీ తెలుసుకొని మా జాతీయ నాయకత్వానికి త్వరలోనే ఈ విషయాలన్నింటినీ కూడా తెలియచేసి మరి ఇది కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తెచ్చేట్లుగా మేము ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవగా అనేక ప్రాంతాల్లో నిర్వాసితులకు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాలు ఈరోజు మా నాయకుల దృష్టికి వచ్చాయి. దాని గురించి మరొకసారి మీ ముందుకు వివరాలతో వస్తాము.